ఆంధ్రప్రదేశ్ కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందు పంపిణీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలను కొనసాగుతుంది. కరీంనగర్కు చెందిన నానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేశారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న పలువురికి వీటిని ఉచితంగా అందజేశారు. ప్రతి ఒక్కరూ ఆనందయ్య మందును వాడుతూ కరోనాను కట్టడి చేయాలని సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు. కరీంనగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుండి తెప్పించిన ఆనందయ్య మందును ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు వక్తలు ప్రసంగించారు. అనంతరం పలువురు దాతలను శాలువలతో సత్కరించారు. సుమారు 1000 మందికి ఆనందయ్య మందును ఉచితంగా అందజేశారు. నాన్నా ఫౌండేషన్ ద్వారా విస్తృత సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద అన్నదానం చేపడుతున్నామని చైర్మన్ గోగుల ప్రసాద్ అన్నారు. కరోనా సోకిన వారితో పాటు వ్యాపించకుండా ఉండేందుకు ఆనందయ్య మందును వాడుకోవచ్చని ఆయన సూచించారు. ఇందుకోసం ఒక్కొక్కరికి 2 ప్యాకెట్లను అందించామని చెప్పారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఉచితంగా అందించామని తెలిపారు. గత 2 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కృష్ణపట్నం ఆనందయ్య గారి కరోనా మందును కరోనా రాకుండా, అంటే వచ్చిన వారికి తగ్గి వాళ్ళు కూడా వాడుకోవచ్చు, లేదా కరోనా రాకుండా ఉండడానికి ఆనందయ్య మందును మనిషికి 2 ప్యాకెట్ల చొప్పున ఒక 500 మందికి, అంటే 1000 మందికి సరిపడా ఆనందయ్య మందును ఈరోజు దాతల సహకారంతో వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం ఆలయంలో ఇక్కడ కోవిడ్ నిబంధనలను పాటించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఇక్కడ అందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నానా ఫౌండేషన్ ద్వారా వివిధ రకాల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉంటుందని తెలియజేస్తూ గత 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.